వెల్కమ్ బ్యాక్. అయోధ్యలో రామాలయ భూమి పూజకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్ ప్రసాద్ చెప్పండి, ప్రస్తుతం రామ మందిర నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? మరికొద్ది సేపట్లోనే ప్రధానమంత్రి అయోధ్యకు చేరుకోనున్నారు. సరిగ్గా 9:30 ఢిల్లీ నుంచి బయలుదేరబోతున్నటువంటి ప్రధానమంత్రి ఆ మేరకు 12:44 ఈ భూమి పూజ కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమం చేరున్నారు. ప్రధానంగా ఇప్పుడు మనం ఉన్నది ఈ హనుమాన్ మందిర్ హనుమాన్ గడి దగ్గరికి ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటగా ఇక్కడ పూజలు నిర్వహించి అక్కడి నుంచి నేరుగా రామజన్మభూమి స్థలానికి వెళ్ళున్నారు. ఆ తర్వాత ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదంతా కూడా ప్రధానమంత్రి వచ్చేందుకు ఏర్పాటు చేసినటువంటి రహదారి. ఈ రహదారిలో పూర్తిగా పసుపుమయమైపోయింది. శుభకరమైనటువంటి ఈ పసుపు రంగును ఇక్కడ పూర్తి స్థాయిలో భవనాలకు అదేవిధంగా తోరణాలతో సహా మొత్తం సిద్ధం చేశారు. రక్షణ పరంగా కూడా యూపీ ప్రభుత్వం అనేకమైనటువంటి చర్యలు తీసుకుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించాలనే ఉద్దేశంతో ఈ పూర్తి స్థాయిలో ఇక్కడ రక్షణ చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ప్రధానమంత్రి 9:35 ఢిల్లీ నుంచి బయలుదేరి 10:35 లక్నో చేరుకోనున్నారు. ఆ తర్వాత 11:30 అక్కడి నుంచి లక్నో నుంచి అయోధ్యలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత 11:40 యోగి ఆదిత్యనాథ్, అదేవిధంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అదేవిధంగా ప్రధానమంత్రి ఇద్దరు కలిసి ఈ హనుమాన్ గడి దగ్గరకు వచ్చి ఆ కాషాయ రంగులో ఉన్నటువంటి హనుమాన్ శిఖరం ఆ శిఖరం దగ్గరకు వచ్చి ఆ దేవాలయంలో పూజలు చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా రామజన్మ భూమికి వెళ్తారు. ఆ తర్వాత అక్కడ 12:15 పారిజాత పుష్పాన్ని మొక్కని నాటనున్నారు. అక్కడిని ఆ తర్వాత 12:30 ఈ క్రతువు కార్యక్రమం ప్రారంభమవుతుంది. 12:44 ఈ భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం చేరున్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ రహదారి మొత్తం కూడా పూర్తి స్థాయిలో పసుపుమయమైంది. అదేవిధంగా పోలీసులు పూర్తి స్థాయిలో ఈ ఇక్కడ అంతా కూడా పహరా కాస్తున్నారు. సాయుధ బలగాలను కూడా ఇక్కడ మోహరింపజేయడం జరిగింది. అయోధ్య ప్రజలు మినహాయించి ఎవరు కూడా ఇతర నగరాలకు కానీ ఇతర గ్రామాలకు చెందిన వారు వచ్చినప్పటికీ కూడా వారంతా కూడా ఈ అయోధ్య నగరానికి పొలిమేరలోనే ఉన్నారు. అదేవిధంగా అనేక చోట్ల వాళ్ళంతా కూడా ఉండటం జరిగింది. వారెవరిని కూడా పూర్తి స్థాయిలో ఈ రామజన్మభూమి స్థలానికి చేరుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. ఆ మేరకు అనుమతులు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రధాన రహదారిలో ఈ రామ జన్మభూమి కాంప్లెక్స్కు ప్రాంగణానికి వెళ్లేందుకు దారి తీసే ఈ రహదారి, ఇక్కడే హనుమాన్ మందిరం ఉంది, అదేవిధంగా హనుమాన్ గడి. ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ రహదారిని చూసినట్లయితే పసుపుమయమైపోయింది. ఇక్కడంతా కూడా పసుపు తోరణాలతో శుభకరమైనటువంటి పసుపు తోరణాల్లో తీర్చిదిద్దారు. 161 అడుగుల ఎత్తైనటువంటి భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణానికి పూర్తి స్థాయిలో సర్వసన్నాహాలు చేశారు. ఆ మేరకు ప్రధానమంత్రి భూమి పూజ కార్యక్రమం పూర్తి కావటంతోనే రామ మందిర నిర్మాణం ఏమాత్రం ఎక్కడా కూడా ఆటంకాలు లేకుండా పూర్తి స్థాయిలో 24 గంటల ఈ నిర్మాణ కార్యక్రమాన్ని చేసేందుకు సర్వసన్నాహాలు చేశారు. శిల్పులు, నిపుణులు వీళ్ళందరినీ కూడా అయోధ్యకు ఇప్పుడే చేరడం జరిగింది. పెద్ద ఎత్తున సాధు సంతులంతా కూడా అయోధ్యకు చేరుకున్నప్పటికీ కూడా వారు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం లేదు. కేవలం కొద్ది మందికి మాత్రమే ఈ ఆహ్వానం లభించింది. 175 మంది మాత్రమే ప్రత్యేక ఆహ్వానితులుగా వారికి ఆహ్వాన పత్రాలు పంపించడం జరిగింది. దాంట్లో వివిధ సాంప్రదాయాలకు చెందినటువంటి ఈ సాధు సంతులు వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నారు. ఇతరులంతా కూడా ఈ అయోధ్య నగరం చుట్టుపక్కల ఉన్నారు. ఈ రకంగా రామ మందిర నిర్మాణానికి జరిగినటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు, హిందువుల యొక్క ఆకాంక్ష మేరకు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఈరోజు నాంది కాబోతుంది. ఈ 3.5 ఏళ్ల పాటు కొనసాగి ఈ నిర్మాణం తర్వాత భవ్యమైనటువంటి రామ మందిరాన్ని అందరూ కూడా వీక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం 67 ఎకరాల్లో 10 ఎకరాల్లోనే రామ మందిర నిర్మాణాన్ని చేస్తున్నారు. ఆ తర్వాత మిగిలిన 57 ఎకరాలు కూడా అదంతా కూడా రామ మందిర ప్రాంగణంగా అక్కడ తీర్చిదిద్దబోతున్నారు. అయోధ్య చూసినట్లయితే ప్రతి చోట కూడా ప్రతి గుండె రాముడు అని ఉంటుంది. అదేవిధంగా ప్రతి చోట కూడా చిన్న చిన్న రామ దేవాలయాలు, అదేవిధంగా రామ మందిరాలు కట్టుకొని పూజలు చేస్తున్నారు. ఈ రకంగా అయోధ్య ప్రజలు రాముడంటే అసలు ఎంత ఉంటుందో, అదేవిధంగా ఒక అవతార పురుషుడు రాముడు నడిచినటువంటి బాట,
చేసినటువంటి కార్యాలు చూపించినటువంటి మార్గదర్శకత్వాలు ఇవన్నీ కూడా మానవాళికి ఎప్పుడూ కూడా ఈ ఆచంద్రార్కం ఉన్నంత వరకు కూడా రాముడి యొక్క ప్రవర్తన రాముడి యొక్క నడిచి చూపించినటువంటి బాటే శిరోధార్యం అన్న రీతిలో రాముడు అవతార పురుషుడిగా ఈ అయోధ్యలో జన్మించడం జరిగింది ఈ రామ మందిరంలో రాములల్ల అంటే రామ బాలరాముడు యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఆ మేరకు భవ్యమైనటువంటి రామ మందిరాన్ని దేశ ప్రజల కోసం నిర్మించే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది ఆ కార్యక్రమం సజావుగా సాగేందుకు పూర్తి స్థాయిలో సర్వసన్నాహాలు చేశారు అదే విధంగా శిల్పులు నిపుణులంతా కూడా ఇక్కడికే వచ్చారు కాబట్టి వీటన్నిటిని కూడా శరవేగంతో పూర్తి చేయాలన్నదే సంకల్పం ఆ మేరకు 3.5 ఏళ్లలో చేయాలన్నది సంకల్పం అయినప్పటికీ కూడా సాధ్యమైనంత త్వరగానే ఈ కార్యక్రమాన్ని ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నది ప్రభుత్వం యొక్క సంకల్పం అలాగే ప్రసాద్ కొన్ని రోజులుగా వింటూ ఉన్నాం ఉగ్రవాదం ఉప్పు పొంచి ఉందనే వార్తలు కూడా వింటూ ఉన్నాం ఈ నేపథ్యంలో అక్కడ బందోబస్తుకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు నిఘా వర్గాలు కొంతమేరకు కొన్ని హెచ్చరికలు జారీ చేశాయి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో సాయుధ బలగాలను అన్ని చోట్ల కూడా మోహరింపజేశారు అన్ని రహదారులు రామజన్మ భూమికి దారి తీసే అన్ని రహదారులను దిగ్బంధం చేశారు ఎవరిని కూడా అక్కడ దగ్గరకు రానివ్వట్లేదు మీడియాతో సహా ఎవరిని కూడా ఆ ప్రాంతాల్లో వచ్చేందుకు అనుమతించట్లేదు ఆ మేరకు పూర్తి స్థాయిలో సాయుధ బలగాలను మోహరింపజేశారు దీనికి సంబంధించిన రక్షణ పరమైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది